This is Anusha. Welcome to my channel. So friends, nadokchina request ee video last varaku chudandi. Titanic kane ee movie 1992 lo James Cameron ane director 5 samsaralu kashtapadi ee movie ni teesi 1997 lo vidudala chesadu. Ee movie ni chusina varandarki 1912 లో టైటానిక్ ఇలాగే మునిగిపోయి ఉంటుందని అనిపించేలా చాలా అద్భుతంగా రియల్గా ఈ మూవీని తీశాడు. సరే, ఇప్పుడు అసలు 1912లో ఏం జరిగింది, అసలు టైటానిక్ ఎలా మునిగిపోయిందో తెలుసుకుందాం. థామస్ ఆండ్రూస్ 1873లో జన్మించాడు. ఇతను 1907లో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మెటల్తో షిప్ని చేయడం ప్రారంభించాడు. అంటే అంతకుముందు వరకు షిప్స్ అన్నీ చెక్కతో చేసేవారు, కానీ ఈ షిప్ని మొట్టమొదటిసారిగా మెటల్తో చేయడం వలన చాలా పెద్దగా స్పెషల్గా చాలా గుర్తింపు కలిగిన షిప్లా ఉండాలని 5 సంవత్సరాలు కష్టపడి 46,000 టన్నుల బరువు, 882 అడుగుల పొడవు, 16 కంపార్ట్మెంట్స్తో పెద్ద షిప్ తయారు చేసి దానికి టైటానిక్ అనే పేరు పెట్టాడు. అప్పట్లోనే ఆ షిప్ని తయారు చేయడానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1912లోనే 2,000 కోట్లు ఖర్చు పెట్టారంటే ఈ షిప్ కోసం ఎంత ఖర్చు పెట్టారో మీకు అర్థమై ఉంటుంది. సో ఈ షిప్ పూర్తిగా తయారైన తర్వాత మళ్ళీ ఈ షిప్ని నడపడానికి కెప్టెన్గా 46 సంవత్సరాలు షిప్స్ నడపడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న జేమ్స్ స్మిత్ అనే వ్యక్తిని కెప్టెన్గా ఎంచుకున్నాడు. ఈ టైటానిక్లోని 16 కంపార్ట్మెంట్స్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనే 3 భాగాలుగా విభజించాడు. ఫస్ట్ క్లాస్లో చాలా పెద్ద ధనవంతులు, రాజులు వెళ్ళడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దాని టికెట్ ఖరీదు $4,500. ఇంకా సెకండ్ క్లాస్ టికెట్ $60, థర్డ్ క్లాస్ టికెట్ $40గా నిర్ణయించారు. సో చివరికి 2,200 మంది జనంతో కొన్ని నెలలకు సరిపడిన ఆహారం తీసుకుని 1912 ఏప్రిల్ 10వ తారీఖున టైటానిక్ ఇంగ్లాండ్ టు అమెరికా బయలుదేరింది. ఆ టైటానిక్ షిప్లో హర్లోడ్ బ్రైడ్ అనే ఇతను వైర్లెస్ ఆపరేటర్గా చేస్తున్నాడు. ఇతనికి టైటానిక్ షిప్ బయలుదేరిన 3 రోజుల తర్వాత తన వైర్లెస్ సెట్లలో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో టైటానిక్ చాలా వేగంగా వెళ్తుంది, ముందేమో ఐస్బెర్గ్స్ అంటే మంచు కొండలు ఉన్నాయి, వాటిని ఢీకొడితే టైటానిక్ మునిగిపోతుంది, కాబట్టి మీరు స్పీడ్ తగ్గించి మీ షిప్ వెళ్తున్న డైరెక్షన్ని మార్చండి అని మెసేజ్ వచ్చింది. అప్పుడు హర్లోడ్ బ్రైడ్ థామస్ ఆండ్రూస్ని, జేమ్స్ స్మిత్ని పిలిచి ఈ విషయం గురించి చెప్పాడు. అప్పుడు ఆ షిప్ కెప్టెన్ జేమ్స్ స్మిత్ టైటానిక్ అసలు మునగనే మునగదు అని అన్నాడు. అప్పుడు థామస్ ఆండ్రూస్, నేను ఈ షిప్ని తయారు చేయడానికి ఎంత తెలివిని, జ్ఞానాన్ని వాడానో తెలుసా, ఎంత ఖర్చు పెట్టానో తెలుసా, ఈ షిప్ని మెటల్తో ఎంత దృఢంగా గట్టిగా చేశానో తెలుసా, ఈ షిప్ అసలు మునగనే మునగదు, ఈ షిప్ని దేవుడు కూడా ఏం చేయలేడు అని అన్నాడు. మంచుకొండ అడ్డు వచ్చినా దానిని ఢీకొట్టి ముందుకు వెళ్ళిపోతుంది అని అంటూ హరల్డ్ బ్రైడ్ మాట వినలేదు. సో చివరికి ఆ షిప్ వెళ్తూ వెళ్తూ మంచుకొండను ఢీకొట్టింది. ఆ రోజు 1912 ఏప్రిల్ 14 నైట్. ఆ ఢీకొట్టిన శబ్దానికి థామస్ ఆండ్రూస్ లేచి జేమ్స్ స్మిత్ని ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ కెప్టెన్, ఏం జరగకూడదో అదే జరిగింది, టైటానిక్ మునిగిపోతుందని అన్నాడు. అప్పుడు థామస్ ఆండ్రూస్, ఇంకా ఎంతసేపట్లో టైటానిక్ మునిగిపోతుందని అడగగా, ఇంకా 1 లేదా 2 గంటల్లో మునిగిపోతుందని అన్నాడు. అప్పుడు థామస్ ఆండ్రూస్ హరల్డ్ బ్రైడ్తో వైర్లెస్ సెట్లలో మన షిప్స్కి దగ్గరలో ఉన్న షిప్స్కి సమాచారం అందించండి, వాళ్ళు వచ్చి మనల్ని కాపాడతారు అని అన్నాడు. అప్పుడు చుట్టుపక్కల షిప్స్కి సమాచారం అందించగా వాళ్ళు, మేము ఉన్న చోటు నుంచి మీ దగ్గరికి రావడానికి ఎలా లేదన్నా 4 నుంచి 5 గంటలు పడుతుందని అన్నారు. అప్పుడు థామస్ ఆండ్రూస్కి, ఏమిటిది ఇలా జరిగింది, ఈ షిప్ని దేవుడు కూడా ఏం చేయలేడని అనుకున్నానే, కానీ ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ భయంతో ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నాడు. ఈలోపు షిప్లో ఉన్న ప్రయాణికులందరికీ టైటానిక్ మునిగిపోతుందనే విషయం తెలిసిపోయింది. అప్పుడు ప్రయాణికులందరూ భయంతో అటు ఇటు పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఈలోపు ఒక కంపార్ట్మెంట్లో నుండి ఇంకో కంపార్ట్మెంట్లోకి వాటర్ వస్తున్నాయి. తప్పించుకోవడానికి వాళ్ళకి ఇంకా ఏ ఆప్షన్ లేదు. 1912 ఏప్రిల్ 14 నైట్ టైటానిక్ మునిగిపోయింది. 200 మంది జలసమాధి అయిపోయారు. లైఫ్ బోట్ల సాయంతో కొంతమంది ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని కాపాడగలిగారు. 2,200 మంది ఈ షిప్లో ప్రయాణిస్తే 600 మందిని కాపాడగలిగారు.
మిగతా 1600 మంది చనిపోయారు. నైతిక బాధ్యత వహిస్తూ థామస్ ఆండ్రూస్, జేమ్స్ స్మిత్, హరల్డ్ బ్రైడ్, ఇంకా ఆ షిప్లోని స్టాఫ్ అంతా కూడా ఆ టైటానిక్లోనే ఉండిపోయి మునిగిపోయారు. సో నేను మీకు ఈ రియల్ స్టోరీ ఎందుకు చెప్పాలని అనుకున్నానంటే, అసలు టైటానిక్ ఎందుకు మునిగిపోయింది, హరల్డ్ బ్రైడ్ చెప్పిన ఆ మెసేజ్ని థామస్ ఆండ్రూస్, జేమ్స్ స్మిత్ వినలేదు కనుక. సో ఫ్రెండ్స్, మన లైఫ్ కూడా ఇంతే. ఈ సృష్టిలో ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా మనల్ని ప్రేమించి మన మంచి కోరుకునేది మన పేరెంట్స్ మాత్రమే. వాళ్ళ మాట వినకపోతే నీ లైఫ్ కూడా అంతే. ఒక్కసారి నీ లైఫ్ స్పాయిల్ అయితే దాన్ని ఎవరు బాగు చేయలేరు. టైటానిక్ కూడా ఆ మంచు కొండని ఢీకొట్టగానే పరిస్థితి వాళ్ళ చేయి దాటిపోయింది. పేరెంట్స్ మాట వినకపోతే నీ లైఫ్ కూడా అంతే. ఈ మెసేజ్ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది స్టూడెంట్స్, యంగ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ మాట వినకుండా చెడు అలవాట్లకి లోనైపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిన్న కూడా ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్తూ ఆగి ఉన్న ఒక ట్రాక్టర్ని ఢీకొట్టి 2 స్టూడెంట్స్ మృతి చెందారు. అసలు కనిపించిన నీ పేరెంట్స్కి నీవేమిస్తున్నా? ఈ కాలంలో మనిషి 60 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతకడు. సో నువ్వు పేదవాడివైనా ధనవంతుడివైనా ఒక 20 ఇయర్స్ కష్టపడి చదువుకుంటే ఇంకా మిగిలిన 40 ఇయర్స్ నువ్వు హ్యాపీగా బ్రతకొచ్చు. అంటే నువ్వు కష్టపడిన ప్రతి ఒక్కొక్క రోజుకి ఫ్యూచర్లో 2 హ్యాపీగా ఉండవచ్చు. సో మంచిగా బ్రతుకు, మంచిగా చదువు, మంచిగా ఎదుగు. నీ వల్ల నీ పేరెంట్స్ తలదించుకునే పరిస్థితి రానివ్వకు. నేను ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ అంటం లేదు, కానీ పేరెంట్స్ మాట వినని వాళ్ళకి ఈ మెసేజ్ చెప్తున్నాను. ఈ మెసేజ్ ద్వారా కొందరైనా మారుతారేమో అని నా ఆశ. మీకు తెలుసా, మన దేశంలో ప్రతి సంవత్సరం పిల్లలు చేసిన తప్పులకు తల ఎత్తుకుని తిరగలేక 200 పేరెంట్స్ ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. ఈ వీడియో ద్వారా కొందరైనా మారుతారని ఆశిస్తున్నాను. మీరు కూడా ఈ మంచి పనిలో పాల్గొనాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు తెలిసి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా నెగిటివ్ కామెంట్స్ చేయకండి. థ్యాంక్ యూ.